పంట బాగా దిగుబడి వస్తుందని చెప్పడంతో హైబ్రిడ్ పొద్దుతిరుగుడు విత్తనాలు సాగు చేశారు. పంట బాగా ఏపుగా పెరిగింది. పూత అరచేతి వెడల్పునొచ్చింది. కానీ గింజ పట్టకుండానే మాడిపోయింది. దీంతో కంపెనీ విత్తనాలతో మోసపోయిన రైతులు అధికారులను, విత్తన దుకాణదారులను సంప్రదించారు. తమకు జరిగిన అన్యాయం చెప్పుకున్నారు. అధికారులు విచారణ బృందాన్ని పంపారు. వచ్చిన విచారణ బృందం అధికారులు పంటను పరిశీలించి వెళ్లారు. కానీ ఎలాంటి సమాచారం చెప్పలేదు. ఎకరాకు 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు పంట దిగుబడి ఒక్క గింజ కూడా లేక పెట్టిన పెట్టుబడి చేసిన చాకిరీ వృధా కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడికి తెచ్చిన అప్పుకు వడ్డీలు తన్నుకొస్తాయని చెప్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వెలిగండ్ల మండలం కొటాలపల్లిలో నకిలీ విత్తనాల ద్వారా నష్టపోయిన పొద్దుతిరుగుడు పంటలను పరిశీలించి బాధిత రైతులతో కలిసి సిపిఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు, రాయల మాలకొండయ్య మాట్లాడారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొట్టాలపల్లిలో 50 మంది రైతులు 100 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగు చేశారు. కనిగిరిలోని ఓ ప్రైవేటు విత్తనం వ్యాపారి నుండి విత్తనాలు కొనుగోలు చేశారు. 3 నెలల పాటు కంటికి రెప్పలా పంటను కాపాడుకున్నారు. పంట ఏపుగా పెరిగింది. పొద్దుతిరుగుడు పూత అరచేతి వెడల్పునొచ్చింది. కానీ ఒక్క పూతకు కూడా గింజ పట్టలేదు. పూత నల్లగా మాడిపోయింది. అది చూసి నకిలీ విత్తనాలతో మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెడితే కనీసం 30 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని చెప్తున్నారు. రైతులను మోసం చేసిన విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అక్కడి నుంచి ఈ పొద్దుడు వేసుకొని 6 ఎకరాలు పొద్దుడు వేసుకొని నట్టపోయినాను. మరి దానికి పరిహారం ఏముంది? ప్రభుత్వంది బాధ్యత అని చెబుతున్నారు. నష్టపరిహారం ప్రభుత్వము ఆదుకోవాలి. ఏ తప్పులు జరిగినా కోర్ట్ గవర్నమెంట్ చూడాలి. వెలిగండ్ల మండలంలో పొద్దుతిరుగుడు వేసినటువంటి రైతులు పెద్ద మొత్తంలో నష్టపోవడం జరిగింది. ఈరోజు పొద్దుతిరుగుడు పంట పొలాలను వెలిగండ్ల మండలం కొట్టాలపల్లె గ్రామంలో పరిశీలన చేయడం జరిగింది. భూమిరెడ్డి కృష్ణారెడ్డి అనేటువంటి ఆయన 6 ఎకరాలు వ్యవసాయం చేశాడు. ఇందులో పొద్దుతిరుగుడు భూమిరెడ్డి బలరామ రెడ్డి 6 ఎకరాలు వ్యవసాయం చేశాడు. ఇందులో పొద్దుతిరుగుడు విత్తనాలు వేశారు. పొద్దుతిరుగుడు సంబంధించినటువంటి వేసినటువంటి దానికి ఎకరాకు 30,000 దాకా పెట్టుబడి అయ్యేది. ఈరోజు పంట చేతికి వచ్చే పరిస్థితికి వస్తే ఎక్కడి నుంచి కూడా ఒక్క కండిలో కూడా విత్తనం లేని పరిస్థితి. నల్లగా బూజు బట్టి ఆ రకంగా పంట విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 6 ఎకరాల మీద 2 లక్షలు పెట్టుబడి అయ్యేది. ఈ 2 లక్షల పెట్టుబడి రైతు నకిలీ విత్తనాల ద్వారా నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం విచారణ కోసమని పరిశీలన చేయడం కోసం వచ్చింది. కానీ ఎలాంటి వివరణ అనేది ఇవ్వలేదు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎవరైతే నకిలీ విత్తనాలు పంపిణీ చేసినటువంటి వారు ఉన్నారో ఆ నకిలీ విత్తనాల కంపెనీని సీజ్ చేయాలి. అదేవిధంగా ఆ కంపెనీ నుంచి నష్టపరిహారం రాబట్టి రైతులను ఆదుకొని ఆ రకంగా కాపాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతులు వ్యవసాయాన్ని వదిలేసిపోయే పరిస్థితి ఉంది. వ్యవసాయం గిట్టుబాటు రావట్లేదు. ప్రకృతి సహకరించట్లేదు. ఈ అన్ని సమస్యలను ఎదుర్కొని పనిచేస్తున్నప్పటికి కూడా ఒక పక్క మార్కెట్ దోపిడి, విత్తనాలు నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, కష్టపడి పనిచేస్తే ఆ వచ్చినటువంటి పంట కూడా గిట్టుబాటు ధర కల్పించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం కాపాడడం కోసం ప్రయత్నం చేయాలి. వ్యవసాయాన్ని దివాళా తీయించే పద్ధతులు అవలంబిస్తున్నటువంటి కంపెనీలు కానీ యజమాన్ల మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతును ఆదుకొని వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.